హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఇవాళ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడు వస్తున్న మరో బ్రేకింగ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం ఏపీ తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి అయితే మరో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది సో ఈ నిసుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎలా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏ ఏ జిల్లాలో వర్షాలు పడున్నాయో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని లైక్ ఇచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాగ్తో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ కనిపించే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేయండి అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఉత్తర కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది ఇక ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల పంతొమ్మిదిన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది విశాఖ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు ఆదేశించారు కలెక్టరేట్ రెవెన్యూ డివిజన్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు మరోవైపు భారీ వర్షాలతో నదులు వాగులు వంకలు పొల్లుతున్నాయి జలాశయాలకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది గోదావరి వరద ఉధృతి అధికంగా ఉంది ప్రవాహంతో ధవలేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది మరి కాసేపట్లో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది మరో నలభై ఎనిమిది గంటల పాటు వర్షాలు అని హెచ్చరించింది వాతావరణ శాఖ జార్ఖండ్ దక్షిణ ప్రాంతాల్లోని బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇంకా స్థిరంగా కొనసాగుతుంది ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ దిశగా పయనించి బలహీనపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు దీనికి అనుబంధంగా ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల అవర్తనం తూర్పు పశ్చిమ షియర్ జోన్లో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నాయి ఈ ప్రభావంతోనే ఈ నెల పంతొమ్మిదిన ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు దీంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కాబట్టి సహాయక చర్యల్లో అధికారులు ప్రజలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సహకరించాలని కన్నబాబు కోరారు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు సో ఇది ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో మీరు ఇంకా లైక్ చేయడం అయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో